ఆ తర్వాత మహారాజు గారు ఇంతమందికి తన పుణ్యం ధారపోయటం వల్ల అది కోటి రెట్లు పెరగ ఆయన వెళ్ళిపోయాడు. ఇదంతా ఈ జడు చెబుతున్నాడు వాడు నాన్నగారికి. అప్పుడు నేను కూడా ఆ పాపాత్మల్లో ఒకండి. ఇప్పుడు ఆయన 15వ జన్మలో, ఇది గడచిన 15వ జన్మలోది కదా, అప్పుడు అందులో నేను కూడా ఒకండి. నేను కూడా ఒకప్పుడు నరక గాథ విన్నా, నరక వర్ణన విన్నాను. ఆ విన్న పుణ్యంతో రాజు వచ్చాడు, రాజు తన పుణ్యం ధారపోశాడు మాకు. ఆ పుణ్యాత్ముని ధర్మమానని విముక్తి పొందిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నేను హాయిగా అలా స్వర్గానికి వెళ్ళిపోయాను. ఒక మహాత్ముడు మమ్మల్ని ఉద్ధరించాడు. అప్పటి నుంచి నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోయింది. అంతటి పుణ్యాత్ముడిని చూశాడు కదండి, ఆ పూర్వజన్మ ఉండిపోయిందిట. ఆ తర్వాత నుంచి ఏ జన్మెత్తినా కొంచెం కొంచెం పూర్వజన్మ జ్ఞానం ఉండేది. దాంతో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, గడచిన జన్మలో అంటే కిందటి జన్మలో ఒక గురువుగా పుట్టాడని మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఆయన గురువుగా పుట్టి గురువులను సేవించి దత్తాత్రేయుడిని సేవించాడు. దత్తాత్రేయుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆయన కటాక్షంతో జ్ఞానం పొందాడు, శిష్యులకి జ్ఞానం బోధించాడు. తర్వాత ఏమైంది మళ్ళీ అది మర్చిపోకూడదు మనం. ఆయనకి అహంకారం వచ్చింది. ఈ జనమందరూ పొగుడుతూ ఉంటే నువ్వే గురువి, నీకు గురువు ఎవరు అన్నారు. ఎస్, నేనే సిద్ధయోగిని అన్నాడు ఈయన. నా కర్మగాలి, నేను అశుద్ధయోగిని అయిపోయాను, సిద్ధయోగిని నన్ను నేను పొగుడుకోవడం వల్ల. ఈ యోగి అన్నవాడు ఆత్మస్థుతి చేసుకోవడం అండి. సాధారణ నిజంగా సిద్ధయోగులు ఉంటారే, నేనే సిద్ధయోగిని, కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి అని పాడతాడా, రండి మీ పాపాలన్నీ పుచ్చుకుంటాను, నేను అద్భుతం మీ నెత్తిమే చేయబెడతాను, నేను మీకు శక్తి పాతకం ఇస్తా అండ. పాపం ఎవరి పాతకాలను ఉద్ధరిస్తామని అంటే మేము నిజంగా గురువులు అవ్వం. ఎవరిని ఎవడు ఉద్ధరిస్తాడు బాబు, మేమేదో పురాణం చెబుతాం వినండి, మీరు శ్రద్ధగా వింటే తరిస్తారని చెప్పాలి తప్ప ఇంకేముంది. మీ అంతా మీ డబ్బు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేయండి, మీ పాపాలు పోతాయంటే డబ్బు పెడితే పోతాయా, అదేదో బాక్స్ దగ్గరికి వెళ్ళితే డబ్బులు పారేసి మేము ఇవన్నీ చేసాం అని చెప్పేస్తే పాపం పోతుందా? పాప పరిహార పత్రాలు టేవ్ నేను ఇది విచిత్రంగా వింటాను అనమాట. అంటే ఏమిటనమాట, మనకి యూనివర్సిటీ వాళ్ళు చక్క సర్టిఫికేట్ ఇస్తారు కదా, పద్మాకర్ గారు ఎంఏ పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసు, గోల్డ్ మెడలిస్ట్ అని. అలాగా పాప పరిహార పత్రాలను నవ్వుతారు కొంతమంది. ఏమిటో తెలుసా, మీరు ఏదన్నా మహాపాపం చేశారనుకోండి, ఉదాహరణకు స్త్రీ హత్య చేశారు, హత్య చేశానని చెబితే వాళ్ళు ఏం చేస్తారట, స్త్రీ హత్యకి 38,000 రూపాయలు కట్టి అంటారు. వీడు కట్టేస్తాడు, కట్టేస్తే కాగితం రాస్తారనమాట, ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా చెప్పడనమాట, ఈ వ్యక్తి ఈ పాపమును చేశాను, దానికి పరిహారముగా 38,000 కట్టెను, ఈ 38,000తో ఇతడి పాపం పరిహారం అయిపోయింది, పాప పరిహార పత్రం ఇది, ఈ సర్టిఫికెట్, ఈ సర్టిఫికెట్ని ఇంట్లో పెట్టుకుంటే ఇది యమకంకర్లు నీ దగ్గరికి రారు, సైతాన్ రాడు, నువ్వు డైరెక్ట్ స్వర్గం అంట. ఇదే బాగుంది కదండి. మీరందరూ కూడా ఏమైనా పాపాలు చేస్తే చెప్పండి, నేను కూడా 4 సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను, గొడవ వదిలిపోతుంది. ఎందుకు వచ్చింది ఇక, ఏం పుణ్యం చేయక్కర్లా, గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యొద్దు, దానం చెయ్యొద్దు, ధర్మం చెయ్యొద్దు, మీరేం మారకండి, మీరు అలాగే ఉండండి. ఒక కాగితమేగా పోయేదే ఉంది, లెటర్ హెడ్ నోట్ వేసేసి పాప పరిహార పత్రం అని పెట్టేసి కింద సంతకం పెట్టిచ్చేస్తే డబ్బిస్తే పాపం పోతుందిట. ఏం విచిత్రం ఇది, ఎన్ని వెర్రిపోకడలివి, మహాభయంకరమైన పోకడ అంటారు దీనిని. ఈ రకమైనటువంటి డబ్బు పుచ్చుకొని పాప పరిహారం చేస్తానని ఎవడైనా అన్నాడా, వాడంత మోసగాడు మరొకడలేడు. డబ్బు వల్ల పాపం ఎప్పుడూ పోదు. ధనము సద్వినియోగం చెయ్యి, అన్నదానాదులు చెయ్యి, నువ్వు కష్టపడు, అవన్నీ చేస్తే పోతాయి. కానీ కేవలం ఒక కాగితం రాసేసి మళ్ళీ మర్నాడు వెళ్ళి మీ దారిని మీరు పాపాలు చేస్తే పాపాలు ఎక్కడి నుంచి పోతాయి, పొమ్మంటే పోవేమి కూడా. కాబట్టి ఇతడు చేసిన పని ఏమిటంటే, ఎవరో కొంతమంది పొగిడారని ఇక రెచ్చిపోయి దత్తాత్రేయుడిని విడిచిపెట్టి నేనే గురువును అనుకున్నాడు. పాపం పోయే కాలంలో ఆయనకి మళ్ళీ ఏమైందనమాట, జ్ఞానోదయం అయ్యింది. అక్కడ వచ్చింది అదృష్టం. అంత్యకాలంలో మా గురువు దత్తుడు నాకు కల్లోకి వచ్చాడు, ఆయన్ని తలుచుకున్నాను, శరీరం విడిచిపెట్టాను, అందుకే నీ ఇంట్లో పుట్టాను, యజ్ఞము చేసిన పుణ్యాత్ముడి అవ్వడం వల్ల నీ ఇంట్లో వెతుక్కుని మరీ పుట్టాను, పూర్వజన్మ జ్ఞానం ఉండడం వల్లే ఈ 16 ఏళ్ళు మౌనంగా మాట్లాడకుండా నీ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది అనగానే తండ్రి ఆనందపడిపోయి నాకు ఎన్నో విశేషాలు చెప్పావు, నువ్వు ఎలాగో పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాడివి, 15,000 జన్మల జ్ఞానం ఉండడం అంటే మాటలా, నీ ఉద్ధరణ నువ్వు చూసుకుంటున్నావు, నన్ను మీ అమ్మని కూడా ఉద్ధరించు. ఎంత కాదనుకున్నా ఈ శరీరం మేమేగా నీకు ఇచ్చాం, తల్లిదండ్రులు తల్లిదండ్రులే. ఈ శరీరమును, ఈ భౌతిక శరీరమును, ఈ పాంచభౌతిక శరీరమును ప్రసాదించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని శాస్త్రం చెబుతోంది. అందుకే అడుగుతున్నాను, మమ్మల్ని కూడా ఉద్ధరించు, మా కర్తవ్యం ఏమిటన్నాడు పాపం ఆ తండ్రి. అప్పుడు ఆ జడు అన్నాడు, అయితే నేను చెబుతున్నాను విను, నీకు 60 ఏళ్ళు దాటాయి, నీవు అమ్మ ఇద్దరు
చాలాకాలం గృహస్థాశ్రమంలో ఉన్నారు. దానాలు చేశారు, ధర్మాలు చేశారు, యజ్ఞములు చేశారు, దీపారాధనలు చేశారు, పురాణ శ్రవణములు చేశారు. ఒక కొడుకుని కన్నారు. ఈ కొడుకు మీద కొంత వ్యామోహంతో ఏవో కష్టాలు పడ్డారు. ఇక మీకు వేరే గృహస్థాశ్రమంలో అనుభవించవలసిన సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత కొంతకాలం పాటు శైశవంలో ఆడుకోవాలి. ఆటలు పూర్తయ్యాక విద్యాభ్యాసానికి వెళ్ళాలి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. గృహస్థాశ్రమంలో సుఖాలు అనుభవించాక, డబ్బు సంపాదించాక దీనిని పిల్లలకి పంచిపెట్టాలి. ఆపై వార్ధక్యం రాగానే వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వానప్రస్థం అనగా అడవిలో ఉండుట. వనము అంటే అడవి. వనమునకు వెళ్ళుట, ప్రస్థము అంటే వెళ్ళుట. వనమునకు వెళ్ళడం గనక వానప్రస్థం. అడవికి వెళ్ళాలి. అక్కడ మౌనంగా ఉంటూ తక్కువ మాట్లాడుతూ వార్ధక్యం కనుక అతి ప్రసంగం చేయకుండా రుచుల మీద వాంఛ తగ్గించుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ శరీరం విడిచిపెట్టాలి. యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టడం మరీ మంచిది. యోగే నాంతే తను త్యజాం. కాళిదాసు గారు రఘువంశంలో రాస్తాడు, శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగే నాంతే తను త్యజాం అన్నాడు ఇక్ష్వాకు వంశ మహారాజులు. ఎంత గొప్పవాళ్ళు! శైశవం అంటే బాల్యమంతా విద్యలను నేర్చుకుంటూ గడిపారు. యౌవనం రాగానే వివాహం చేసుకుని సుఖాలు పొంది డబ్బు సంపాదించడం అనే కార్యక్రమంతో గడిపారు. యౌవనమంతా వీటితో గడిపారు. వార్ధక్యం రాగానే మునివృత్తిని అవలంబించారు. మునులు ఈ అడవికి పోయారు. యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టారు. అంతేకాని ఇంటిలో రోగముతో మంచం మీద పడుకొని తీసుకుని తీసుకుని మరణించలేదు వారు. నీకు అవకాశం ఉన్నది కాబట్టి నువ్వు ఇప్పుడు వార్ధక్య వృత్తిలోకి వస్తున్నావు గనక గార్హస్థ్యం విడిచిపెట్టు. తత్పరిత్యజ్య గార్హస్థ్యం వానప్రస్థమనాభవ. వానప్రస్థమనాభవ ఆత్మన్యాత్మానమాధాయ నిర్ద్వంద్వో నిష్పదిగ్రహ. తక్షణం ఈ గృహస్థాశ్రమం విడిచిపెట్టు. ఈ ఇల్లునే చీకటి నూతిలోంచి బయటకు వచ్చేయి. ఇది ఒక పిచ్చ. ఎంతకాలం అందులో ఉన్నా అందులోంచి బయటికి రావాలనిపించదు. అది చీకటి నూతిలో పడినవాడు తన ఎంత తాను బయటికి రాలేడు. ఎవడో ఒకడు లాగాలి. ఈ సంసారం అనే చీకటి నూతిలో పడిన నీబోటివాడు అంత తేలిగ్గా అందులోంచి బయటికి రాడు. నాబోటివాడు చెయ్యి ఊతగా ఇచ్చి లాగితే కానీ బయటికి రాడు. నిజమే అది. మనం ఇంట్లో ఉంటామా, బయటికి అడబుద్ది అనమాట. ఇంట్లో ఉంటే మనకు ఏసీ గది ఉంటుంది. అదే పద్మాగర్ గారు ఉపన్యాసానికి రావాలంటే అప్స్టేర్ మీద కింద పడుకోవాల్సి వస్తుందేమో, మెట్లు ఎక్కలేమేమో, మళ్ళీ వేళకి కాఫీ దొరకదేమో, భోజనం తినలేమేమో, కొంచెం లేటుగా వస్తే సీటు దొరకదేమో. ఎన్ని గొడవలండి. నువ్వు నిజంగా ఇంటి దగ్గర కూర్చుని ఈ సుఖాలను అనుభవిస్తావా అంటే అనుభవించలేవు. అక్కడున్న నీ కర్మ అంతే. యోగం లేకపోతే అనుభవించలేవు. ఆ సుఖములు అనుభవించడం వల్ల వచ్చే లాభములు వచ్చేవరకు సుఖము చెట్ల చివరికి దుఃఖమే ఇస్తుంది. ఈ తెలియక ఏమనుకుంటాడు ఈ పిచ్చాడు, తాత్కాలిక సుఖం మీదున్న వ్యామోహముతో శాశ్వత సుఖాన్ని విడిచిపెడుతున్నాడు. అందుకే అత్యద్భుతమైన మనుచరిత్రములో చెప్పకు మిట్టి సుఖములు మీసాలపై తేనీయల్ అంటాడు. మీసం మీద తేనె రాసుకుంటే ఉపయోగం ఉంది. తేనె ఎక్కడ వేసుకోవాలి? నాలుక మీద వేసుకోవాలి. నాలుక మీద తేనె పడితే నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ తేనె వల్ల లాభం. కక్కు కక్కు అని ఎప్పుడు దగ్గుకుంటారు సార్ కొంతమంది. వాళ్ళకి చాలా ఔషధం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు ఇంత తేనె కొద్దిగా నిమ్మరసం రంగరించి తాగండి, ఈ దగ్గుపోతుంది. ఈ అక్కడి నుంచి ఉపన్యాసానికి వచ్చి అది అలా అన్నందుకు మరీ దగ్గుతారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి పూర్వం ఏం చేసేవారనమాట, ఈ దగ్గు వస్తున్నప్పుడు తేనెను ఔషధంగా వేసుకోమన్నారట. పాపం తెలియక ఒకడు ఏం చేశాడు, తేనె తాగుదామంటే ఎప్పుడు పడితే ఎప్పుడు తేనె ఉండదు, ఎందుకైనా మంచిది, రేపటికి తేనె కోసం ఎప్పుడు అట్టే పెట్టుకుందామని మేసానికి రాసుకున్నట్ట. మేసానికి రాసుకుంటే ఏమిటి, చేమలు పట్టే రాత్రి అంతా. మేసానికి రాసుకుంటే మంచం మీద పడుకుంటే అది ఏమన్నా నోట్లోకి పెడుతుందా? మేసం నాక్కోగలుగుతాడా? పైగా పైగా మేసానికి రంగు వేసేవాడైతే ఈ మేసానికి రంగు ఈ తేనె కలిసి నోట్లోకి పెడితే ఒక్క దెబ్బకి ఎగిరిపోతాడు విషం కలిసి. కాబట్టి తుచ్చ సుఖములు ఈ మానవులు అనుభవించే ఈ లౌకిక సుఖాలు మేసాలకి రాసుకున్న తేనెలు వంటిది. అదే భగవత్కథలు వినడం, వానప్రస్థ స్వీకారం చేయటం ఇటువంటి ఉన్నాయే, అవి నాలుక మీద వేసుకున్న తేనెలు. తేనె నాలుక మీద ఉంటే లాభము, మీసం మీద ఉంటే లాభము ఒక్కసారి ఆలోచించుకో.
కాబట్టి ఎంత ప్రయత్నించినా ఈ సంసారంలో సుఖం లేదు, దీన్ని విడిచిపెట్టి వానప్రస్థమనాభవ, వానప్రస్థం మీద నీ మనస్సుని లగ్నం చేయి, అన్ని సుఖాలు విడిచిపెట్టు, చివరికి నీ ఆత్మని ఆత్మలో లయం చేయి, నిన్ను నీలో లయం చేసుకో. నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు నీలో ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం మనలోనే ఉన్నాం అనిపిస్తుంది మనకి. మనం మనలో ఎక్కడుంటాం, మనం ఇక్కడే కూర్చుని కూడా ఎన్ని ఆలోచనలు చేస్తాము అన్నమాట. ఈరోజు 5 నిమిషములు ఎక్కువ తీసుకుంటాడా, నిన్నటికి మళ్ళీ కాస్త 5 నిమిషాలు ముందు వదులుతాడు ఆయన. 8:20 దగ్గర నుంచి చూడటం మొదలెడతారు కొంతమంది. మీలాంటి పుణ్యాత్ములు కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు పాపం. ఇలా ఎన్ని దృష్టిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఆ పిల్లలు ఉన్నారు చూడండి, ఇప్పుడు ఎందుకు పరిగెత్తుకు వచ్చారు, ఆఖరి ముందుగా వచ్చి అరటి పండ్లు ఆగడానికి. ఇక వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కూడా వాళ్ళది చిత్తమేమో అరటిపండు మీద ఉంటుంది పాపం. అంటే ఈ అనుభవం నాకు కూడా ఉంది ఒకప్పుడు. నాకు కూడా 6 ఏళ్ల వయస్సులో చెప్పాను కదా మీకు, కొన్ని లాభాలు ఉన్నాయి ప్రసాదాలు గుళ్ళో పెట్టడం వల్ల. ఒక గుళ్ళో చక్కగా పురాణం చెప్పేవారు మా నాన్నగారు. ఆ గుళ్ళో ఎంత బాగా ఉండేదో పులిహార. సువర్ణేశ్వర స్వామి గుడి అని గణపురంలో ఉండేదనమాట. ఆ గుళ్ళో మా నాన్నగారు పురాణం చెబుతున్నప్పుడు అయిపోయాక దోసిళ్లతో పెట్టేవారు పులిహార. అప్పట్లోనండి అసలు ఏం పులిహార అని అలా పోసేసేవారు చేతులు. అందుకని ఈ పిల్లలు ఏం చేసేవారు అన్నమాట, చేతులు ఇలా పట్టుకుని తినేవారు. చేతుల్లోనే వేసేవారు కానీ వాళ్ళు కప్పుల్లో పెట్టేవారు కాదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. చిన్నపిల్లలకి చేతులు ఇంతే ఉంటాయి, పెద్దవాళ్ళకి ఎంత ఉంటాయి, ఎవరి చేతుల్లో వాళ్ళకే వేసేవారు. మన వాళ్ళకి వల్ల డొక్కులు ఇచ్చి పెట్టడాలు ఉండవు. నేను కూడా వెళ్ళి ఆ పులిహార తిన్నాక 2 రోజులు బాగుందనుకున్నాను. ఎప్పుడు మేము సత్యమే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, 2-3 రోజులు ఈ పులిహార మీద రుచి కొద్దీ పురాణానికి వెళ్ళాను. 3వ రోజు నుంచి పులిహార రుచి పోయింది నాకు. ఎందుకో తెలుసా, ఈ పులిహార మీద ఉన్న ఆసక్తితో వెళ్ళిన నేను అనుకోకుండానే పులిహార చివరిలో ఏమవుతుందంటే ఆఖరిని నిలబడిన వాడికి పెట్టేవారు కాదు, ముందు వరుసలో ఉన్న వాళ్ళకి పెట్టేవారు. ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ముందు వరుసలో ఉన్న వాళ్ళని ముందు పంపి తర్వాత వాళ్ళని తర్వాత పంపేవారు. అందుకని బ్యాక్ బెంచెస్ వాడు తోసుకుని వెళ్ళడం కుదరదు అక్కడ. అందుకని ముందే వచ్చేవాడిని. ముందే రావడం వల్ల ఏమైందనమాట, పురాణం శ్రద్ధగా విన్నాను. విన్నాక పురాణం రుచి మరిగాక ఇక పులిహార పోయింది నాకు. నిజం చెప్తున్నాను, 2 రోజుల తర్వాత 3వ రోజు నాకు ఇక పులిహార లేదు. మా నాన్నగారి ఆ పురాణము, ఆ కంఠము, ఆ పద్యాలు, ఆ శ్లోకాలు నన్ను పట్టి పట్టి నన్ను శాశ్వత పౌరాణికుని చేసేసి. అందుకే ఎందుకు చెప్తానంటే, ఒక్కొక్కప్పుడు మనం తెలియకుండా అలా వచ్చి కూడా బాగుపడతాం. 1-2 సార్లు అలా లోభంతో వచ్చిన, ప్రసాదం మీద వ్యామోహంతో వచ్చిన వినగా వినగా మార్పు చెందచ్చు. కానీ ప్రారంభంలో మన మనసు ఏమనిపిస్తుంది అనమాట, దీని మీద అనిపించవచ్చు. కాబట్టి మనం ఉంటాం, మన మనస్సు అక్కడ ఉండదు, ఆత్మ ఎక్కడుంటుంది, చిత్తం మరో చోటికి పోతుంది. అలా కాకుండా నీ శరీరము మనస్సు ఏకాగ్రం చెయ్యి. నువ్వు నిర్ద్వందుడవు కా, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండని అర్థం. నిర్ద్వందుడు అంటే సుఖం దుఃఖం సమానంగా అనుభవించాలి. నిష్పరిగ్రహ, ఇంకెవరి దగ్గర ఏం పుచ్చుకోకు. వార్ధక్యంలో అక్కడికి వెళ్ళి పడుకున్నా కూడా మళ్ళీ ఎవడేమిస్తాడో అని ఎదురు చూడకు, అన్నీ విడిచిపెట్టు. యోగాభ్యాసం చెయ్యి, యోగ ప్రాప్తి వల్ల దుఃఖం తొలగుతుంది. యోగం ఎప్పుడూ కూడా దుఃఖాన్ని తొలగిస్తుంది, దానివల్ల ఆనందం కలుగుతుంది. యోగి కంటే గొప్ప జీవి మరొకడు లేడు. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యశ్చాధికో మత, కర్మిభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగీ భవ అర్జున. కృష్ణుడు చెప్పిన మాట, తపస్సు చేసేవాడి కంటే, జ్ఞానం పొందినవాడి కంటే, నిత్యం అనేకమైన పనులు చేస్తున్నారే ఈ పుణ్యపాప కర్మలు, ఈ కర్మాచరణములు చేసే కర్మయోగుల కంటే యోగి గొప్పవాడు. అందుకే యోగివి కావాలి. యోగి ఎప్పుడు మనస్సును లగ్నం చేస్తాడు. యోగి అందరిలో భగవంతుడిని చూస్తాడు. అది నిజమైన యోగం అంటే. యోగ చిత్తవృత్తి నిరోధక, యోగం అంటే చిత్తవృత్తిని తొలగించాలి. అంతేగాని అదేదో ఆ యోగం ఈ యోగం సమాధి యోగం అని కూర్చోవడం, కాసేపు పచ్చి కూరగాయలు తినేస్తే కూరగాయలు మిగులుతాయి, ఊరగాయలు మిగులుతాయి తప్ప నీకేం జ్ఞానం రాదు. యోగం అంటే ఏమిటి, ఆపాదమస్తకం కింద నుంచి పైదాకా ప్రాణాన్ని చైతన్యం చేసి సహస్రార కమలలో కేంద్రీకరించాలి. అప్పుడు వీడి జ్ఞానం, వీడిలో ఉన్నటువంటి వెన్నుపూస ద్వారా ఉన్నటువంటి కుండలిని శక్తి ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి కూర్చుంటే. అలా వెళ్ళగలిగేంత స్థాయికి వెళ్ళాలంటే చాలా కృషి చేయాలి ఎవడైనా సరే. అలాంటి యోగాభ్యాసం నువ్వు చెయ్యి, నేను దగ్గరుండి నేర్పిస్తాను, అప్పుడు యోగి అవుతావు, దుఃఖం తొలగుతుంది, ముక్తి పొందుతావు. కాబట్టి నా మాట విను, ఈ సుఖాలు విడిచిపెట్టేయి అనగానే అప్పుడు తండ్రి, నాయన నువ్వు ఏం చెబితే అదే చేస్తాను, నీ అమృతం వంటి వాక్కులు, నీ అమృత వాక్కులు నాకు మళ్ళీ ప్రాణం పోసాయి. ఇంతకాలం నేను దుఃఖం వల్ల బ్రతికి కూడా చచ్చిన వాడినయ్యాను,
జీవచ్ఛవము అంటారు దాన్ని. జీవత్ కదులుతున్న ప్రాణముతో ఉన్న శవం అంటే ప్రాణం ఉంది కానీ అది ప్రాణమా కాదు, ఊరికే కదులుతోంది కానీ కదలలేకపోతున్నాం. ఆహార వంచి కూడా పోయింది నాకు, శరీరం అనారోగ్యంతో నిండిపోయింది, ఇంత తినలేకపోతున్నాను. ఆ సమయంలో నీవెవరో నాకు అర్థమయ్యింది, ఇంతకాలం పిల్లవాడు ఇలాంటి వాడు పుట్టాడేమిటనే దుఃఖంతో ప్రాణం పోతున్న స్థితిలో ఉన్న నాకు మళ్ళీ ప్రాణం పోసావు, జీవనదానం చేసావు, నాకు ఇంకా ఈ పుత్రులు, ఈ భార్య, ఈ గృహం, ఈ ఇల్లు, ఈ మమకారం అంతా పోయింది, ఇందులోంచి నన్ను బయటికి తీసుకెళ్ళు, కర్తవ్య బోధ చెయ్యి, నేను ఏం చేస్తే నాకు యోగం మీద మనస్సు నిలబడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం చేత నేను అడవికి వెడదామన్నా ఇంకా పూర్తిగా అంగీకరించట్లేదు. కారణం చెప్పాడు ఆయన, మనస్సు బహుకర్మలతో నిండి ఉంటుందిట. ఇప్పుడు కొడుకు ఏం చెప్పాడండి ఆయనకి, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టు, వానప్రస్థానికి వెళ్ళు, యోగాభ్యాసం చెయ్యి అనగానే కదలడంలా. ఎందుకు కదలడంలా, ఏళ్ల తరబడి కర్మలు చేస్తేస్తున్నాడు, ఇప్పుడు ఆ ఇల్లు వదలాలంటే మనస్సు అంగీకరించడం లేదట, నువ్వు చెప్పినట్టు చేయాలనిపిస్తోంది, ఇంకా పూర్తిగా మనస్సు అందులోంచి బయటికి రావడంలా. దీనికే బహు దుష్కృతం అని పేరు అన్నమాట, మహాయోగం అంటారు అది, దుర్యోగం. ఆ యోగం ఉన్నవాడు మీరు ఎంత చెప్పినా ఇంట్లోంచి రాడు వాడు, వాడు ఎప్పుడు అలాగే పడి ఉంటాడు. దానికి పద్మపురాణంలో గొప్ప కథ ఉంది, ఒకడు ఎప్పుడు తప్పులే చేసేవాట. అందరూ కృష్ణాష్టమి అష్టమి నాడు చేస్తే వీడు నవమి నాడే చేసేవాట. అందరూ పూర్ణిమ నాడు చేస్తే వీడు మాత్రం పూర్ణిమ నాడు కాకుండా చతుర్దశి నాడే చేసేవాట. ఏమైనంటే రాత్రికి పూర్ణిమ ఉన్నదే కావాలనేవాట. ఇలా వితండవాదం చేస్తూ యావజ్జీవితం వ్రతాలు చేశాడు. ఈ వ్రతాలు చేసిన వాడి దగ్గరకు ఒకరోజు అనుకోకుండా ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి వచ్చి, ఒరే ఇది చాలా పొరపాటురా, ఎప్పుడు దేవతల కార్యక్రమాలు ఎప్పుడు సూర్యోదయానికి ఉండాలి, సూర్యోదయ సమయానికి తిథి ఉంటే దేవకార్యాలు, మధ్యాహ్నమునకు ఉంటే అప్పుడు పితృకార్యాలు చెయ్యాలి. ఉదాహరణకి సూర్యోదయం 5:30 దాకానో అవదనుకుందాం, ఈ 5:30లోపు ఏదన్నా తిథి ఉంటే మనకు లెక్క కాదు, సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే అది అన్నమాట. పంచమి ఉదయం 7 వరకు ఉన్నది అన్నాడంటే ఆ రోజు పంచమేనా సంకల్పం చెప్పుకో. 7 తర్వాత షష్ఠి వచ్చిందనుకో అది దేవకార్యాలకి పనికిరాదు, అంటే గణపతి పూజ చేయడానికో, ఏ సంకష్టహర చతుర్థి చేయడానికో, లేకపోతే పూర్ణిమ వ్రతం చేయడానికో, దత్తాత్రేయ వ్రతం చేయడానికో, ఇంకో పుట్టినరోజుకో పనికిరాదు. కాబట్టి దేవతల కార్యక్రమములకు సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యోదయ సమయానికి ఉన్న తిథే లెక్క. అదే పితృకార్యం ఉంది, ఉదాహరణకి 8 షష్ఠి వచ్చింది అంటే మధ్యాహ్నానికి షష్ఠి ఉంటుంది కదా, కాబట్టి తద్దినం అప్పుడే పెట్టాలి. 11 దాటి వచ్చిన తర్వాత సరే, 12 కనుక షష్ఠి వచ్చిందంటే షష్ఠి తిథి ఆ రోజు కింద లెక్కేసి తద్దినం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకి మధ్యాహ్నం పూట, దేవతలకి ఉదయం పూట. నరకలోకంలో ఉన్న జీవులను ఉద్ధరించడానికి రాత్రి పూట, అంటే నరకలోకంలో ఉన్న కొంతమంది జీవులకి మనం పుణ్యం ధారపోయాలనుకున్నాం అనుకుందాం, పూర్ణిమ నాడు ఉపవాసం ఉండి ఈ ఉపవాస ఫలితం నరకంలో నానాయాతన అనుభవిస్తున్న ఒక పాపాత్మరికి మీరు ఎవరైనా ధారపోయాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలి, సరిగ్గా రాత్రి చీకటి పడిన తర్వాత సంధ్యా సమయం తర్వాత పూర్ణిమ ఉంటే చాలు, అదే లెక్క మనకి, సూర్యోదయంతో సంబంధం లేదు. నారకులకు అంటే నరకంలో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి పుణ్యం ధారపోయాలంటే తిథి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఉండాలి, ఇవి శాస్త్రాలు. కానీ నువ్వేం చేస్తున్నావు, సూర్యోదయ సమయానికి ఉన్నవి కాకుండా రాత్రి ఉన్నవాటితో అర్చనలు చేస్తున్నావు, దీనివల్ల నీకేం ప్రయోజనం లేదు అని అడవిలో ఉన్న ఒక మహర్షికి ఒక మహర్షి చెప్పాడు. వాడు ఏమన్నాడు తెలుసా, మీరని చెప్పండి, మేము ఇంతే, మా జనాచారం ఇంతే, చచ్చినా చేయనన్నట. ఇంతకీ చెప్పినవాడు ఎవరో తెలిసిన అతనికి, ఆ చెప్పినవాడు నారదుడు. నారదుడంతటి వాడు చూడండి, పద్మపురాణంలో భూమిఖండంలో ఉంటుంది. భూమిఖండం అంటే భూమి మీద వ్రతాలు చేసేవాళ్ళ కోసం చెప్పారు. మీ పూర్వులు ఏదో చేశారు కదా అని గతానుగతికో లోకకింద చేస్తావారు ఆయన, తప్పురా తప్పని ఇప్పుడు నేను నారదుండిరా అన్నట. నువ్వు నారదుడు అయితే నాకేంటి, నేరదుడు అయితే నాకే, మా ఊళ్ళో ఇంతే చేశాను నేను ఇంతే, మా పెద్దలు చేశాను నేను ఇంతే అన్నట. నారదుడు విసిగిపోయాడు. ఆ తర్వాత అతడు 3 పిశాచి జన్మెత్తి 4వ జన్మలో ఒక మహారాజు దగ్గరికి ఎడతాడు. పిశాచ్యంగా నానాయాత్ర పడి అప్పుడు ఆ పిశాచ్యానికి మహారాజు గారు కనపడతాడు. ఆ మహారాజు గారు, నువ్వు ఎందుకు పిశాచ్యం అయ్యావంటే నాకు పూర్వజన్మ గుర్తొచ్చిందండి, నారదుడు వచ్చి ఇలా చేయకూడదంటే అలాగే చేసి పిశాచి జన్మ ఎత్తానండి, ఈ వ్రతం నాకు సుఖం ఇవ్వలేదు, చివరికి పిశాచి జన్మ ఇచ్చింది అంటాడు. మొత్తం ప్రేతముల కథ అనే పేరుతో పద్మపురాణంలో అద్భుత కథ. చివరికి రాజుగారు జాలిబడి ఆయనకి విష్ణు పురాణం చెప్పి తులసీతీర్థం
ఆ ప్రేతం చేతిలో పోసాక వాడికి విముక్తి అయ్యింది. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే, పెద్దలు ఏదైనా చెబితే అది వినాలి. వింటే అప్పుడు నువ్వు ప్రేతం కావలేకపోతే ప్రేతం అవుతావు, భూతం అవుతావు. దీనివల్ల నీకేం వచ్చింది ఇవరకు? మరి గతానుగతికో లోక అన్నట్టుగా మా పెద్దలు చేశారు కాబట్టి నేను చేశానంటే ఉపయోగం. నీ పెద్దలకి తెలియక చేసి ఉండొచ్చు, ఇప్పుడు నీకు తెలిసిందిగా, తెలిసినప్పుడు మార్చుకో. మీ పెద్దలు నడిచి వెళ్ళారయ్యా, మరి నువ్వు నడుస్తున్నావా? మా పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు కాబట్టి నేను నడుస్తానని అనరా మీరు? అక్కడ మాత్రమేమో మీకు కార్లు కావాలా, విమానాలు కావాలా, ఇక్కడికి వచ్చారు మా పెద్దలు చెప్పినట్టే చేస్తామంటారా? ఏది తప్పుల దగ్గరికి వచ్చేసరికి మీ పెద్దలు చెప్పినట్టే చెయ్యాలనుకున్నప్పుడు మీ పెద్దలు చక్కగా నడిచి వెళ్ళారు తీర్థయాత్రలకి, శుభ్రంగా మేడమెట్లు ఎక్కారు, వాళ్ళు రోజంతా ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉన్నట్టు నువ్వు ఉండమే, వాళ్ళు ఎక్కడన్నా హోటల్లో తిన్నారా, చెత్త తిన్నారా, నీకు వల్ల ఇష్టంతోటి తిరిగారు తిరగలేదుగా. కాబట్టి మనం ఏది ఇష్టమో అక్కడ మాత్రం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, కొన్నింటిని పెద్దల మీదుగా తోచేస్తున్నాం. దీనికి ఏమని పేరు అనమాట, పెద్దలను అనుకరిస్తున్నామని జనాచారం వంకతో ఆత్మని మోసం చేసుకోవటం. ఇప్పుడు ఈ మహర్షి చేస్తున్నది అదే. ఈ జడుడి తండ్రి కుమారుడు ఎంత చెప్పినా, ఎంత సత్యం చెప్పినా నాకెందుకో ఇంకా ఇల్లు వదిలిపెట్టబుద్ధేయట్లేదు. నువ్వు చెప్పినట్టే అనిపిస్తోంది, నీ వాక్యములు నాకు ప్రాణం పోసాయి, సత్యే స్థితిలో ఉన్న నన్ను రక్షించాయి, ఈ కుటుంబం విడిచిపెట్టాలి, ఇల్లు విడిచిపెట్టాలనిపిస్తోంది. అయినా అదేమిటో వాయిదారి మనస్సు, గృహం విడిచిపెట్టాలంటే అంత తొందరగా అంగీకరించట్లేదు. మీరు చెప్పిందంత నిజమే కానీ ఇల్లు విడిచిపెట్టట, నన్ను విడిచిపెట్టడానికి తగిన వాణ్ణిగా నువ్వే మార్చు. నా కొంప మీద ఉన్న వ్యామోహం విడిచిపెట్టి నన్ను బయటికి తీసుకెళ్ళే భారం కూడా నీది, నీ నెత్తి మీద ఏదో ఉందన్నట్టు వాడు ఎవడో నీ చేత్తో తీసే అన్నట్టు వీడు. నెత్తి మీద ఏదో ఉందంటే అది నువ్వే తీయ అన్నాడు. అలాగే ఇప్పుడు ఈ కొడుకుతో తండ్రి ఏమంటున్నాడు, నువ్వు గృహం విడిచిపెట్టమంటున్నావు, గృహం విడిచిపెట్టడానికి నా మనస్సు ససేమిరా అంటోంది, ఆ గృహమును విడిచిపెట్టేలా చేసి అడవికి పంపించి తరింపచేసే భారము కూడా నీది, ఆ బాధ్యత భారం నీది, నువ్వే చెయ్యన్నాడు. లేకపోతే నేను అజ్ఞానంలో పడిపోతాను అనగా, అప్పుడు ఆయన చాలా గొప్పగా అన్నావు, ఇదే గతానుగతికో లోక అంటే పెద్దలు చెప్పిన మార్గంలోనే ఇంట్లోనే పడి ఉంటానంటావా, భారం నాదంటావా. పూర్వం గోదావరి తీరంలో ఒక ఆయన రోజు స్నానానికి పోయేవాడు. ఆయన రోజు వాళ్ళ ఆవిడ చక్కగా ఒక రాగి చెంబు కడిగి తోమి ఆయన చేతికి ఇచ్చేది. ఈ చెంబుచ్చుకుని గోదావరిలోకి స్నానానికి వచ్చేవాడు. స్నానానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఈ చెంబు ఒడ్డు మీద పెట్టాలిగా. ఒడ్డు మీద చెంబు పెట్టి స్నానం చేసి జపం చేసుకుని బయటకు వచ్చాక ఈ చెంబు విషయం మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆయన. రోజు ఒక చెంబు పోయేది, అందులో రాగి చెంపులు అంటే కొంచెం విలువైన వారి రోజుల్లో, అందుకని ఎవడోవడు పట్టుకుపోయేవాడు. శేఖరణ అనే పేరుతో ఈయన చెంబుని తస్కరించేవాటేవాడు. ఇలా ఒక 100 చెంబులు పోయాక వాళ్ళ ఆవిడకు కొంచెం కోపం వచ్చింది. పైగా ఆవిడ పతివ్రత కూడాను, ఏదో రోజు 6 సార్లు మాత్రమే చీపురు కట్ట తిరిగేస్తుంది ఆవిడ. అందువల్ల ఆ పుణ్యాత్మురాలు ఒళ్ళు మండి, 100 సార్లు చెంబులు పోగొడతావా, ఇక ఈసారి నీకు చెంబు ఇవ్వను, నువ్వేం చేస్తావో పో అంది. పాప ఈయన మంచివాడు అందుకని గడ్డం పట్టుకు బతివాలి, కావాలంటే పాదసేవ చేస్తాను సాయంత్రం, ఈ ఒక్కసారికి చెంబియ్యి. 100 చెంబులు పోగొట్టిన బట్టి నిజమే, అదేమిటో స్నానానికి వెళ్ళేటప్పుడు ఒడ్డు మీద పెడతాను, జపం అయ్యాక ఈ చెంబు విషయం మర్చిపోయి టింగ్ టింగ్ అని నడిచి వచ్చేస్తూ ఉంటాను, ఎవడో పట్టుకుపోతున్నాడు. ఈసారి మాత్రం చెంబు ఒడ్డు మీద పెట్టి మళ్ళీ పైకి రాగానే గుర్తు పెట్టుకుని నీళ్లు తీసుకుని వరి ఇంటికి వస్తావు, గోదావరి జలంతో చెంబుతో వస్తాను, నన్ను నమ్ము, ఈసారి చెంబు పోగొడితే ఇంకెప్పుడూ చెంబివ్వద్దు. ఏమంటావు అనగానే జాలి పడి పోన్లే, లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఇది, నీకు హెచ్చరిక, ఇదిగో పట్టుకెళ్ళి చెంబు, ఈ చెంబు మాత్రం తేకపోయావో తర్వాత సంగతి చూస్తాను అన్నది. ఈయనకి ఇక్కడ పుచ్చుకుని చెంబు, ఈరోజు చెంబు తేకపోతే మా ఆవిడ నా గుండు పగల కొడుతుంది. చెంబు అంబు, అంబు అంటే నీరు, చెంబుతో అంబు తేవాలి, చెంబుతో అంబు తేవాలి, ఏమైనా చెంబు తేవాలి, ఏమైనా చెంబు తేవాలి అనుకున్నాడు పాప. ఈ చెంబు పట్టుకుని అక్కడికి వచ్చాక ఆయనకు అనుమానం వచ్చింది, చెంబు ఒడ్డు మీద పెడతాను, మళ్ళీ రోజులా మర్చిపోతాను, అలా మర్చిపోతే మా ఆవిడ తంతుందేమో, కాబట్టి చెంబును గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి అనుకున్నాడు. ఆయనకు మంచి మెరుపులు అంటే ఆలోచన వచ్చింది. ఆయన రోజు స్నానం చేసే రేవుకి ఎదురుగుండా ఇసుక ఉంటుంది, ఆ ఇసుక దగ్గర ఏం చేసేట, ఈ చెంబును పెట్టి ఆ ఇసుకని చెంబు మీద పోసి అచ్చం శివలింగం కింద తయారు చేశాడు, ఒక సైకత లింగం తయారు చేశాడు. ఇప్పుడు ఏమవుతుందనమాట, స్నానం చేయగానే ఒడ్డు మీదకి రాగానే ఎదురుగుండే ఇసుకలింగం కనబడుతుంది, సైకతలింగం. అప్పుడు ఆయన గుర్తొస్తుందనమాట, ఓహో ఈ లింగం నేనే చేశాను, లింగం కింద ఉంటుంది కదా చెంబు అనుకుని ఆ చెంబు తీసుకోవచ్చు, అప్పుడు ఆ చెంబుని గడిగా నీళ్లు పట్టుకెళ్ళచ్చు. ఆ విధంగా మా ఆవిడ యొక్క సన్మానమును ఈ పూట నేను పొందకుండా ఉండవచ్చు అనుకున్నాడు.
అనుకుని ఏం చేశాడనమాట, స్నానానికి రేవులోకి దిగేటప్పుడు ఈ చెంబుని ఇసుకలో పాతి పెట్టి చక్కగా శివలింగం తయారు చేశాడు. శుభ్రంగా నీళ్ళల్లో దూకాడు, ఈతం కొట్టాడు, ఆడాడు, తర్వాత జపం మొదలెట్టాడు. అర్ఘ్యప్రదానం అయ్యాక జపం చేసుకున్నాడు. జపం అంతా వేసరికి ఒక గంట 2 గంటలు అయ్యింది. ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే 1000 లింగాలు కనబడ్డాయి. ఒకటి కాదు, ఈయనకి మతిపోయింది. ఇదేంటి, నేను ఒక్క లింగం చేస్తే ఇన్ని లింగాలు ఎలా వచ్చాయి అనుకున్నాడు. అప్పుడు ఆయనకు వెలిగింది. ఏమైందంటే ఈయన చెంబుని పట్టుకొచ్చి ఇసుకలో పెట్టి పైన లింగం తయారు చేశాడు. అడుగున చెంబు ఎవరూ చూడలేదు, కానీ ఈయన స్నానం చేయడానికి ముందు ఇసుకతో ఒక లింగం చేశాడు. ఓహో, ఇవాళ పూర్ణిమ, పూర్ణిమ నాడు గోదావరి తీరంలో స్నానం చేయడానికి ముందు ఇసుకతో లింగం చెయ్యాలి కాబోలి. ఎందుకంటే ఈయన పండితుడు. ఒక పండితుడు ఇంత పని చేశాడంటే ఇదేదో ఏ పద్మ పురాణంలోనూ ఉండి ఉంటుంది, పద్మాకర పురాణంలో అనుకుని వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన్ని ప్రమాణంగా భావించి ఆయన లింగం చేశాడు కనుక మనం కూడా లింగం చేద్దామని అందరూ లింగాలు మొదలెట్టారు. ఇలా లింగం పక్కన 1000 లింగాలు అనమాట. ఈ లింగాలన్నీ వచ్చే శుభ్రంగా అందరూ స్నానం చేస్తున్నారు. ఓరి ఎంతమంది జరిగిందిరా, నేనేమో చెంబు కోసం పెట్టుకుంటే వీళ్ళేమో తెలివి తక్కువతనంతో నన్ను అనుకరిస్తున్నారు, పెద్దలు ఏదో చేశారు కదా అని అందరూ అదే చేసే బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళు అనుకుని ఒడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ఈ ఏ లింగం కింద చెంబు ఉందో తెలియటం లేదు. అందుకని ఈ లింగాలన్నీ పడగొట్టడం మొదలెట్టాడు. దాంతో జనం పైకి వచ్చి, నీకు అసలు బుద్ధి ఉందా, శివలింగాలు పడగొడతావుట్రా, పూర్ణిమ నాడు ఒక పండితుడు ఎవడో శివలింగం చేశాడు, ఎందుకు చేసింది ఈయనే, ఈయన విషయం మర్చిపోయారు వాళ్ళు, వాడు ఎవడో పండితుడు లింగం చేశాడట, అందరూ మాకు చెప్పారు కాబట్టి మేమంతా ఏమనుకున్నాం శివలింగాలు చేయాలని ఇక్కడ లింగాలు చేసాం, పూర్ణిమ నాడు గోదావరి తీరంలో శివలింగాలు కష్టపడి చేసి మేము పూజిస్తూ ఉంటే లింగాలు పడగొడతావా నాస్తికుడా అని లాగి రెండిచ్చారు ఆయన. చివరికి అసలు లింగం తయారు చేసిన వాడికే 2 తగిలాయి. మీకు అప్పుడప్పుడు చూడండి వాట్సాప్లో నా పురాణం నాకే పంపుతాడు వాడు, వాడి పేరు పెట్టుకుని, అంటే అసలు పురాణం చెప్పిన పండితుడు వెళ్ళిపోతాడు, వాడు సొంత పెత్తనం అనమాట. అలాగా పాపం లింగం చేసిన వాడికే నెత్తి మీద భంగం అయ్యిందిట. దాంతో ఈరోజు కూడా చెంబు పోయే. అప్పటి నుంచి ఏమన్నారు, గతానుగతి కోలోక అని ఈ సూత్రం అలా పుట్టిందిట. ఒకడు ఏమి చేస్తే రెండోవాడు అదే చేస్తాడు. ఇది అవునా కాదా అనే విచక్షణ ఉపయోగించద్దా, పోని నీకు లేదు వాడికి లేదు, పెద్దలు చెప్పినప్పుడు కూడా వినవా, అంటే పెద్దల శాస్త్రం కూడా వినవన్నమాట. ఇంకెందుకు, ఇంకా శాస్త్రమే ప్రమాణంగా నువ్వు అంగీకరించకపోతే ఇంకప్పుడు ఈ పురాణములు ఎందుకు, ఈ వేదములు ఎందుకు, ఇతిహాసములు ఎందుకు. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం. కృష్ణుడు ఎన్నిసార్లు చెప్పాడు, ఇది భగవద్గీతల శ్లోకం కదా, కాబట్టి శాస్త్రమే ప్రమాణము, ఈ పురాణములు, ఇతిహాసములు, వేదములు నీవు ఇలా చేయుము అని చెప్పాయి. అవి చెప్పినట్టు చేస్తే మనం తరిస్తాం, అవి చెప్పనప్పుడు మనం జనాచారం చేస్తాం, అవి చెబితే దాన్ని కాదనడానికి లేదుగా. మరి శాస్త్రం ఎప్పుడు జనాచారం కంటే గొప్పది. జనాచారం ఎప్పుడు ఆచరిస్తాం అంటే ఏ పుస్తకంలో చెప్పకపోతే. ఒకవేళ శాస్త్రం ఉల్లంఘించి నేను ఇలాగే చేస్తాను అన్నామనుకో, దానివల్ల ఏమిటి నష్టమో తెలుసా, ఏ శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. యహ, ఎవడు శాస్త్రవిధిం ఉత్సృజ్య, ఈ శాస్త్రములు చెప్పిన దానిని విడిచిపెట్టి కామకారత వర్తతే, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడో, శాస్త్రములు చెప్పిన వాటిని అంగీకరించక విడిచిపెట్టి తనకి ఎలా తోస్తే అలా చేసేవాడిని కామకారకుడు అంటారు. కామకారత అంటే స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో శాస్త్రాలను విడిచిపెట్టి, అటువంటి వాడు ఈ లోకంలో సిద్ధి పొందడు. చేసే పూజ వల్ల ఫలితం ఉండదు. నీ ఉపవాసం ఆయాసం, ఉపవాసం వృధాయాసం, దానం వ్యర్థం. పోని ఏదన్నా పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందా, ఆ పుణ్యము వ్యర్థం, చివరికి ఏం లాభం. కాబట్టి న ససిద్ధి అవాప్నోతి, అతడు సిద్ధి పొందడు, దానివల్ల ఏమి రాదు. పోని ఇక్కడ లేకపోతే లేకపోయింది, అక్కడైనా పుణ్యం వస్తుందా, నా పరాంగతి, పైకి వెళ్ళాక గతి లేదట, ఇక్కడ సిద్ధి లేదు, అక్కడ మోక్షం లేదు, ఇహం లేదు, పరం లేదు. కాబట్టి శాస్త్రమును విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాడికి ఇహమూ లేదు, పరమూ లేదు కనుక ఇంకెందుకంటే ఉపయోగం, ఆయాసమేగా. అందువల్ల శాస్త్రమును అనుసరించు. నేనేం చెప్పాను తండ్రి, అన్నీ విడిచిపెట్టి హాయిగా వార్ధక్యంలో ఉన్నావు కనుక వానప్రస్థానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళలేదు, మన సంగీకరించదంటే నేనేం చేస్తానన్నాడు. పాపం మళ్ళీ తండ్రి అన్నాడు, నాయన నిజమే, ఈ సంసారం మీద వ్యామోహం తగ్గడం లేదు,
తగ్గడానికి పోని ఏదన్నా పురాణం చెప్పు, అది వింటే తగ్గుతుందేమో అన్నాడు పాప. ఇంకా ఇంకా వినగా వినగా మారచ్చు కదా, ఒక్కసారి మారంగా. ఒక్కొక్కళ్ళు వెంటనే మారరండోయ్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, నా పంచికి మొన్నవాడు ఎవడో అంటించాడు రంగు, పైన రంగు వేస్తూ వస్తూ ఈ పంచికి కసప రంగు అంటించాడు. ఈ రంగు వదలటం అంటే వదలదు, ఈ రంగులు అంటే వాళ్ళు అనమాట కొంతమంది. అంటే వాళ్ళకి ఎంతో చెప్పగా చెప్పగా కానీ వాళ్ళు మారరు. వాళ్ళు మచ్చని బాగా ఉతగ్గా ఉతగ్గా ఆ మచ్చ పోవచ్చు, మచ్చ పోకపోతే పంచే పోవచ్చు, గొడవలేదు, ఏదో ఒకటి పోతుంది మొత్తం మీద. అలాగే ఈ మనిషికి మార్చడానికి ఎన్నో బోధనలు చేయాలి. ఒక మనిషిని మార్చాలంటే ఎన్నో బోధనలు చేయాలి. బోధనలు చేయగా చేయగా వీడన్నా మారతాడు, లేదా వీడన్నా పోతాడు, ఏదో ఒకటి అయిపోతుంది మొత్తం మీద. కాబట్టి నువ్వు కొన్ని పురాణ గాథలు చెప్పగా చెప్పగా నా మనస్సు మారవచ్చు, చెప్పి ఈ సంసారం మీద ఉన్న వ్యామోహం నాకు తొలగించు. దార పుత్ర గృహ వ్యామోహం అంత తేలిగ్గా పొమ్మంటే పోదు, సంసారం మీద వ్యామోహం అంత తేలిగ్గా పోదు అని పాపం మళ్ళీ తండ్రి కొడుకుతూ అన్నాడు. నువ్వే చెప్పి నన్ను మార్చన్నాడు ఆయన. మంచివాడు కనుక శరణాగతి పొంది, కుమార ఆ భారం నీదే అన్నాడు. మీరు మంచివాడు, నా నెత్తి మీద భారేయలేదు. సారములేని సంసార జలధి బడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధి బడి సత్యానందము కనలేవా, దారాపుత్ర ధన ధాన్యాదిక మమకార పూజాడ్యము కొన్నావా, జీవా ముక్తి మార్గమును కనలేవా. ఈ మోక్ష మార్గాన్ని జీవి ఎప్పుడో ఒకప్పుడు ప్రయత్నించి పొందాలి. సంసారం అనే ఈ సముద్రంలో పడ్డవాడికి అందులోంచి బయటికి రావడం ఏదడం అంత తేలిక కాదు. ఇందులో సారం లేదు. సారము లేని సంసార జలది పడి సత్యానందం పొందలేకపోతున్నాడు. అందులో కారణం ఏమిటి? ఈ సంసారంలో సారం లేకపోయినా కొన్ని బంధములు పట్టి పీడిస్తాయట. ఏమేంటి ఆ బంధాలు అంటే, ఒకటి దార, భార్యాభర్తల బంధం. ఇది పెద్ద బంధం. ఒకసారి పెళ్ళయ్యాక ఈ మూడు పిల్లలు అంత తేలిగ్గా ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టి వెళ్ళలేరు. ఇప్పుడు కలియుగం మారిపోయింది అనుకోండి, అది పక్కన పెట్టండి.